మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇదే వంకాయ. నిజానికి వంకాయ తింటే అనేక ఆరోగ్య లాభాలు. ముందు వీటిని తెలుసుకుందాం, అలాగే ఎవరు తినకూడదో కూడా తెలుసుకుందాం. మనం తినే కూరగాయల అన్నింటిలో కూడా లెక్కలేని పోషకాలు ఉంటాయి. ప్రతిదానికి కూడా వాటి సొంత ప్రయోజనాలు ఉంటాయి. ఇది చాలామంది గ్రహించరు. వీటిని మామూలుగా ఏదో కొన్ని ప్రీఫార్మ్డ్ ఐడియాస్ తోటి వద్దని పక్కన పెడుతూ ఉంటారు చాలామంది. కానీ నిజానికి ప్రతిదానికి కూడా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. మెయిన్గా వంకాయలో ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఫైబర్, ఇలాంటి లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఏమిటి ఉపయోగాలు తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది మెదడు పనితీరు. వంకాయలోని ఈ ఫైటో న్యూట్రియంట్స్ మన మెదడు పనితీరుని పెంచుతాయి, అంతేకాదు ఆ యాక్టివిటీని కూడా పెంచుతాయి. ఇంకొక ముఖ్యమైన ఉపయోగం, ఇది ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ వంకాయలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యాన్ని, దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. ఇంకొక ఉపయోగం ఉంది, క్యాన్సర్ నిరోధక లక్షణాలు వంకాయలో ఉంటాయి. వంకాయలో యాంటాక్సిడెంట్లు అలాగే మ్యాంగనీస్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఆ కణాలని రక్షిస్తూ ఉంటాయి, మీకు ఇన్ఫెక్షన్స్తో పోరాటానికి సహాయపడతాయి. అలాగే ఈ యాంటాక్సిడెంట్ ఉండటం వల్ల శరీరంలో ఆ విష పదార్థాలని బయటకు పంపించడం, బ్యాలెన్స్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాల మీద వ్యతిరేకంగా ఈ యాంటాక్సిడెంట్ పోరాడతాయి. అలాగే ఇది రక్తహీనతని కూడా చక్కదిద్దుతుంది. వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతని నివారిస్తుంది. అలాగే దీన్ని రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది, ప్రధానంగా అల్సట్ లేకుండా కాపాడుతుంది. ఇంకో గొప్ప ఉపయోగం దీనికి, ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏది తీసుకోవాలని భయపడుతుంటారు, కానీ వంకాయ మంచి ఆప్షన్. అలాగే దీంట్లో ఉండేటువంటి పాలిఫినాల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడంతో పాటుగా గుండె జబ్బుల సమస్యలను కూడా నివారిస్తాయి. ఇంకొక గొప్ప ఉపయోగం దీనికి, డయాబెటీస్లో మెయిన్ రిస్క్ ఏమిటంటే ఒబేసిటీ. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగటాన్ని ఇది నివారిస్తుంది, ఎందుకంటే దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వాటర్ కంటెంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి శాటిటీ, పొట్ట నిండిన భావన కలుగుతుంది. అలాగే దీనికి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు నిద్రలేమి ఇలాంటి సమస్యలు చక్కదిద్దుతుంది. ఇంకా దీంతో పాటుగా కిడ్నీ స్టోన్స్ తయారయ్యే రిస్క్ ఉంటే దాన్ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. అయితే ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఈ వంకాయ తినేవాడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. దీనికి వాతాన్ని ఎక్కువ చేసేటువంటి నైజ ఉంది, అందుకే దీనికి ఆ ప్రత్యేకమైనటువంటి కొన్ని పదాలు, దీనికి పేర్లు వంకాయకు ఉన్నాయి. ఈ వాతాన్ని ఇది ఎక్కువ చేస్తుంది కాబట్టి ఒకవేళ మీది వాతతత్వం అయితే, లేకపోతే పెయిన్స్ ఇలాంటి రిస్కులు మీకు ఉంటే, గౌట్ లాంటివి, అప్పుడు మాత్రం వంకాయని మానేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా ఈ వంకాయని తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం